వెల్కమ్ టు ది లియో జగన్మోహన్ రెడ్డి చేమంత చేసినా కానీ దాన్ని కొండంతగా ప్రచారం చేసుకునేవాళ్ళు కానీ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి రెట్టింపు చేసిన చేమంత ప్రచారం కూడా చేసుకోవటంలో ఎందుకనంటే వీళ్ళకి పని చేయటం ముఖ్యంగాని జగన్మోహన్ లాగా ప్రచారం చేయించుకోవడం అనేది ముఖ్యం కాదు తాజాగా ఇళ్ల స్థలాలకు సంబంధించి గతంలో ఏమన్నాడు చంద జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో సెంటున్నారాను పట్టణాల్లో సెంటు ఇచ్చి రోజు జగన్ అన్న గురించి ఆ సెంటు పట్టాల గురించే మాట్లాడేవాడు ప్రతిరోజు సాకిలో దాని గురించి వడ్డి పెట్టు ఉండేది ఐదేళ్ల పాటు ఓదలగొట్టి ఓదరగొట్టి ఓదలగొట్టి వదిలేశాడు సరే ప్రజలకు చివరికి చీగొట్టారనుకోండి అది వేరే విషయం అంటే అంతలా ప్రచారం చేసుకున్నాడు సెంటు స్థలం ఏంటా బాబు సెంటున్నర స్థలం ఏంటాయా అది అసలు సరిపోదో కనీసం అంటే అంతకంటే పెద్దది అవసరమా సెంటున్నరలో ఎంత అద్భుతంగా ఇల్లు ఉంటుందో సెంటులో ఎంత అద్భుతంగా ఇల్లు ఉంటుందో చూడండి అని చెప్పి ఏదో నమూనాలు కూడా విడుదల చేశాడు ఏదో ఆ డబ్బా రేకు నమూనాలు రెండు విడుదల చేశాడు రేగుల చెడ్డలు నమూనాలు విడుదల చేసి ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి అంతకు రెట్టింపు ఇస్తున్నారు గ్రామాల్లో సెంటున్నారా జగన్మోహన్ రెడ్డి ఇస్తే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు మూడు సెంట్లు ఇస్తుంది పట్టణాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక సెంట్ ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం రెండు సెంట్లు ఇస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తామని చెప్పారు వంద రోజుల్లోనే కొన్ని ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని వాళ్ళకి హామీ ఇచ్చారు మధ్యలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి వంద రెట్లు చేశారు మనం మాట్లాడుకుంటే కానీ ఎక్కడా కూడా ప్రచార ఆర్భాటాలు లేవు జగన్మోహన్ రెడ్డి తుమ్మిన దగ్గర ముందేం కావాలా ప్రచారం కావాలా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కావాలా సోషల్ మీడియాలో వాయింపులు కావాలా అసెంబ్లీలో భజన కావాలా కానీ కూటమి ప్రభుత్వానికి మాత్రం పని కావాలి మీ భజనలు అక్కర్లేదు మీ ప్రచారం అక్కర్లేదు మీ ఒకటప్పుడు ఉపన్యాసాలు అక్కర్లేదు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండాలా దానికి సమర్థవంతంగా పనిచేసే మనస్తత్వం ఉండాలా అది ఈరోజు కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంది సో ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది పేదలకు డబుల్ బొనాంజా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానితో పోలిస్తే ఖచ్చితంగా ఇది డబుల్ బొనాంజాయే కొత్త వారికి విశాల స్థలాలు పాతవారికి బకాయిల చెల్లింపులు సో ఈ ఏదైతే ఈ మూడు సెంట్లు రెండు సెంట్లు ఉన్నాయో ఇవి కొత్త వారికి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఇది ఎక్స్టెండ్ చేయడం అనేది కుదరదు ఆల్రెడీ సెంటున్నారో ఎవడిల్లు అడు కొట్టుకున్నాక మనం దాన్ని ఏం చేయలేము ఎవరు ఏం చేయలేరు దాన్ని సో కానీ కొత్త వాళ్ళకి ఇస్తారు కానీ పాత వారికి బకాయిలు చెల్లిస్తారు ఏదైతే మీ ఇళ్ళు మధ్యలోనే ఆగిపోయినాయో ఏదైతే ఇళ్ళ నిర్మాణం చివరి వరకు ఇళ్ళు ఆగిపోయిందో కొన్ని పునాదుల్లోనే ఆగిపోయినాండి ఇవన్నీ కూడా జగనన్న కాలనీలే కొన్ని పునాదుల్లోనే ఆగిపోయినాండి ఆగిపోయినాయో వాటికి మేము బకాయిలు మేము చెల్లిస్తాం జగన్మోహన్ లాగా మిమ్మల్ని వదిలేయమని చెప్పి ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది అదే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో సెంటున్నారని ఇచ్చాడు పట్టణాల్లో సెంటే ఇచ్చాడు ఆ రోజు సెంటే బాబు నీ బాత్రూమ్ ఎంతకంటే పెద్దగా ఉంటుందంటే మళ్ళీ తిరిగి దాన్ని చంద్రబాబు నాయుడు మీద విమర్శ చేయటం మీ ఇంట్లో బాత్రూమ్ కూడా ఒకసారి చూపించి ఎంత ఉంటుందో అని జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నంత విశాలమైన ప్యాలెస్ చంద్రబాబు గారికి లేనే లేవు ఆయనకు రెండున్న రెండు ఇళ్ళు అందరికీ తెలిసినయే ఆయనకు ఉందే రెండు హైదరాబాద్లో ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఉన్నది అద్దీల్లు మరి సొంత ఇల్లు కూడా కాదు సో కుప్పంలో ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు పెట్టారు మొత్తానికి సో అవన్నీ అందరికీ తెలిసిన విషయమే ఏదో అండి ఇకపై గృహ నిర్మాణానికి నాలుగు లక్షలు అతిపెద్ద పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గతంలో లక్షణాలు ఇచ్చేసి చేతులు దులుపుకునేవాడు అందులో ప్రధానంగా ఏంటంటే కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని మాత్రమే ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకునేవాడు బట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెయ్యి వేసి ఒక్కొక్క గృహ నిర్మాణానికి నాలుగు లక్షలు సాయం అందించాలని నిర్ణయించారు ఖచ్చితంగా ఇది ప్రజలకు మే మేలుపడేది లక్షన్నర రెండు లక్షలతో మీరు పోలిస్తే ఇప్పుడు నాలుగు లక్షలు వస్తుంది అంటే డబుల్ వస్తుంది ఖచ్చితంగా అందుకని ఇక్కడ డబల్ బోనాన్సాద్ంది ఎందుకు అందుకే అటు స్థలాల్లోనే కాదు ఇటు పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది సాధారణంగా లక్షన్నరకి ఇల్లు అవుద్దా అవద్దా చెప్పండి కట్టేవాడే తీసుకుంటాడు డెబ్బై ఎనభై వేలు ఎంత చిన్న ఘటన సో అవదు ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ అవద్దు అందరికీ తెలుసు కాబట్టే ఇప్పుడు ఏం చేశారు దాన్ని డబల్ చేసి నాలుగు లక్షలు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది మళ్ళీ చెప్తున్నారు రెండు వాటాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వాటా ఎక్కువేశాడు డొవటో డబ్బు లేక రాష్ట్ర వాటి ఎగ్గొట్టేసి అది కూడా ఇతని ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకునేవాడు కేంద్రం ఇచ్చిన డబ్బులే ఎక్కడ చేతిలో వీళ్ళ పెట్టేవాడు కానీ నేను ఇచ్చినట్టుగా గొప్పగా ప్రచారం చేసుకునేవాడు కనీసం ఆ పీఎం దాని గురించి ప్రచారమే చేసేవాడు కాదు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కొత్త లబ్ధిదారులందరికీ ఇది వర్తిస్తుంది జగన్ ఇచ్చింది గ్రామాల్లో సెంటున్నారా పట్టణాల్లో ఒక సెంటు మాత్రమే ఇది కూడా ఊరికి దూరంగా ఎక్కడో సేకరణ కేటాయింపుల్లో అవకతవకలు గృహ నిర్మాణంపై చంద్రబాబు కీలక సమీక్ష రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నిరుపేదలందరికీ దాదాపుగా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి అనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం వంద రోజుల్లోనే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల గృహాలు అది ఛాలెంజ్ అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఈ లక్ష లక్షన్నర గృహాలు కట్టాడో లేదో నాకైతే తెలియదు కానీ వంద రోజుల్లోనే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల గృహాలు నిర్మించి అందులో గృహప్రవేశం కూడా చేయించాలి అనేది నిర్మాణం పూర్తి చేయించాలి అనేది చంద్రబాబు గారి లక్ష్యంగా ఉంది ఏడాదిలో ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల ఇళ్ళు కట్టడమే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ఏడాదికి ఐదు లక్షల ఇళ్ళు అన్నాడు కానీ యాభై వేల ఇళ్ళు కూడా కట్ట అలా గట్టిన రెండున్నర లక్షల ఇళ్ళు పూర్తయినట్టు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షలని చెప్పి యాభై వేల ఇల్లు కూడా కట్టాల కానీ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేలు కట్టడమే కాకుండా ఏడాదిలో ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల ఇల్లు కట్టాలని చెప్పి ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నారు ఇక ఇదే సమయంలో మధ్యతరగతి ప్రజలకు జర్నలిస్టులకు తక్కువ ధరకే ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి కూడా ఇక్కడైతే రావడం జరిగింది ఇక పూర్తయిన ఇళ్లకు చెల్లింపులు ఆపేసిన గత ప్రభుత్వం ఆ బాధితులందరికీ తక్షణమే చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం సో జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టి దిగిపోయాడు మనం ఆల్రెడీ ఇందాక కూడా ఒక దాంట్లో మాట్లాడుకున్నాం ఆరోగ్యశ్రీ బకాయిలు పదహారు వందల కోట్లు పెడితే దాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వం చెల్లింపులు చేయడానికి చూస్తుంది ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల పేరుతో పనులు ప్రారంభించి బకాయిలు పెట్టి వెళ్ళిపోయారో ఆ బకాయిలు చెల్లించాలని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు ఆదేశించారు వాస్తవానికి ఆ చంద్రబాబు గారు మనకేం సంబంధం లే ఇప్పుడు మన ప్రభుత్వానికే బోల్డని తలనొప్పిలో ఉన్నాయి మన పరిమానం చేసుకుందామని ఆయన ఆలోచించి ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాలనీలు ఐదేళ్ల పాటు ఆ సగం సగంలోనే మగ్గిపోయాయి అటు ముందుకు వెళ్ళవు ఇటు వెనక్కే రావు డబ్బులు నాడు కొట్టుకుంటే కొట్టుకుంటాడు లేకపోతే లేదు పేరు జగన్దే కదా జగన్మోహన్ రెడ్డి కదా వదిలేసింది అట్ని నువ్వు గతంలో ఏం చేసావు టిట్టుకో ఇళ్ళు చంద్రబాబు గారు కట్టారనే కదా నువ్వు ఇవ్వకుండా ఆపేశావు పూర్తిగా కట్టేసినీళ్ళు అవి పూర్తిగా కట్టేసిన కట్టేసినీళ్ళు దానికి కరెంటు డ్రైనేజీ లాంటి ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో వాటర్ లాంటి మౌలిక వసతులు మాత్రమే కల్పించాలా ఇళ్ళన్నీ నిర్మాణం కింద టైల్స్ అయిపోయినాయి వాల్కేర్లు అయిపోయి మొత్తం డోర్లు పెట్టేశారు కిటికీలు అన్నీ పెట్టేశారు కానీ వాటిని నువ్వు ఇవ్వాలి ఐదేళ్ల పాటు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పేరు వద్దని అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ఆ జగన్ ఇచ్చిన కాలనీని మధ్యలో ఆగిపోతే నేను ఎందుకు కట్టాలా ఆల్రెడీ నేను కడతాను అన్నయ్య కట్టుకుంటే చాలు కదా నాకెందుకు అని ఆయన ఆలోచించుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది నువ్వు ఆలోచించినట్టు అలా ఆలోచిస్తే ఎలా ఉండేది ప్రజల కోసం ఆలోచించేవాడికి తన స్వార్థం కోసం ఆలోచించేవాడికి తేడా ఎక్కడ ఉంటుందంటే తన స్వార్థం అంటే నేను చేసిన పని మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాలా ఇంక ఎవరు చేసిన పని ప్రజల్లోకి రాకూడదు అందుకనే నువ్వు టిట్టుకోవాలి ఆపేసావు అది స్వార్థం కోసం ఆలోచించడం ప్రజల కోసం ఆలోచించడం అంటే పేరు నాకు సమస్య కాదు ప్రజలు ఇబ్బంది పడకూడదు అందుకనే గతంలో ఆగిపోయిన పెండింగ్ బిల్లులు నేను చెల్లిస్తున్నా ఇది ప్రజల కోసం ఆలోచించడం ఇద్దరు నాయకుల మధ్య తేడా ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కానే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఒక వ్యాపారి జగన్మోహన్ రెడ్డి ఒక బిజినెస్ మ్యాన్ అంతే ఏంటి బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు దయాదాక్షిణాలు ఏం పెద్దగా చూడ్డు తన లాభాలు చూసుకుంటాడు తప్ప మిగతా అన్ని బిజినెస్ మ్యాన్కి పెద్ద నథింగ్ తనకి ఎక్కువ ఆదాయాలు ఏ సోర్స్లో వస్తే దాన్నే ఫాలో అవుతాడు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎలా దోచుకోవాలనేది ఆలోచించాడు తప్ప ప్రజలు ఉన్నారేమో వాళ్ళకి బాధలు ఉంటాయేమో వాటిని మనం తీర్చాలేమో అనే ఇంగిత జ్ఞానం ఎక్కడా లేదు కాబట్టే ప్రజలు మనకి బుద్ధి చెప్పి పంపారు సో ఇక్కడ చూడవచ్చు ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని చంద్రబాబు గారు నెరవేర్చారు పేదలకు ఇళ్ల స్థలాలను నిర్ణయించారు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చెప్పన నిరుపేదలు కేటాయించాలని నిర్ణయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నడుమ పూర్తయిన ఇళ్లకు జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో చెల్లింపులు చేయాలి ఇది మరీ దారుణం ఇది ఐదేళ్లుగా చెల్లింపులు చేయకుండా ఉన్నటువంటి బిల్లులు కూడా ఉన్నాయంట అంటే ఇప్పుడు చెల్లిస్తే ఆరో ఏడు చెల్లించినట్టు అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈ ఇళ్లకు బాధితులకు వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పి చంద్రబాబు గారు వాస్తవానికి బాబు గారు వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే జగన్మోహన్ రెడ్డి పన్నెండు పదమూడు లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టి వెళ్ళిపోయాడు ఆదాయం పెట్ల అప్పు పెట్టాడు నెత్తిన అయినప్పటికీ కూడా పేదలు ఇబ్బంది పడే ఏ కార్యక్రమం కూడా ఆగకూడదని చెప్పి ఒక స్పష్టమైన విధానంతో చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు అందుకనే లోకేష్ కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మేము చెల్లిస్తామని చెప్పారు రోడ్డు కాంట్రాక్టర్లకు కానివ్వండి ఇతర కాంట్రాక్టర్లు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి లక్షా ముప్పై ఐదు వేల కోట్లు బకాయిలు పెట్టారు వాటిని కూడా మేము చెల్లిస్తామని చెప్పి కూటమి చెప్పింది పదహారు వందల కోట్ల ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి దిగిపోయాడు వాటిని కూడా మేము చెల్లిస్తామని చెప్పారు అలాగే ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి బకాయిలు పెట్టిపోయాడు ఇళ్ల నిర్మాణానికి దాన్ని కూడా మేము చెల్లిస్తామని చెప్పారు ఇది ప్రజల ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసిన పనితో నాకేంటి సంబంధం అని చెప్పి కక్ష సాధించకుండా జగన్మోహన్ రెడ్డి పక్కాగా చేసింది కక్షే నాడు టీడీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఈ రోజుకు బిల్లులు ఎవర చంద్రబాబు గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వడ్డీతో సామీకిస్తానని చెప్పి ఆయన చెప్పాడు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవర ఐదేళ్ల పాటు ఎవర బిల్లులు చంద్రబాబు నాయుడు గారు కట్టిన టికో ఇళ్ళు ఎవరా చంద్రబాబు నాయుడు గారు కట్టిన అమరావతిని నిర్మించలా అంత దారుణమైన పాలన చేశాడు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పని అయినా జగనన్న కాలనీలు ఆయనే ప్రారంభించినా వాటికి నేను సహాయం అన్నాడు బకాయిలు జగన్మోహన్ రెడ్డి పెట్టినా నేను చెల్లిస్తాను అన్నాడు అది ఇద్దరు నేతల మధ్య తేడా ఏది ఏమైనా పేదలకు మాత్రం చంద్రబాబు గారి డబుల్ బొనంజా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వటంతో పాటు ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వటం అనేది ఖచ్చితంగా పేదలందరికీ కూడా అత్యంత సంతోషమైన విషయం ఆల్రెడీ గతంలో కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు వంద రోజుల్లోనే లక్ష ఇరవై ఐదు వేల ఇళ్ళు నిర్మించడంతో పాటు మొదటి ఏడాదిలో ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు అందులో సగం పూర్తి చేసినా కానీ ఎనిమిది లక్షల్లో ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేసిన పేదలకు దాదాపుగా నాలుగు లక్షలకు పైగా ఇళ్ళు ఏడాదిలో నిర్మించిన వాళ్ళు అవుతారు ఏదేమైనా చంద్రబాబు గారి నిర్ణయం అనేది ఖచ్చితంగా పేదలకు మంచి చేసే విధంగా ఉందని చెప్పి ఇప్పుడు అందరూ మాట్లాడుకునే పరిస్థితి